డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్. గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభ్యర్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి విన్నర్స్ పబ్లికేషన్ ఇప్పుడు మరో కొత్త సంచలనం సృష్టించబోతోంది. మొట్టమొదటిసారిగా ప్రతి యూనిట్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్, ఆ టాపిక్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి అంశాలను ఎగ్జామినేషన్లో అడుగుతాడు మరియు ఎలా వాటికి సరిగా ఆన్సర్ చేయాలో వివరిస్తూ ప్రతి టాపిక్కి ఒక వీడియో రూపొందించడం జరిగింది. ఈ వీడియోలో మనం ఒక టాపిక్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలో పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తున్నాం కాబట్టి వీడియో చూశాక మన పుస్తకంలో ఉన్నటువంటి టాపిక్స్ని జాగ్రత్తగా చదవండి. ఈ టాపిక్ సంబంధించి మీకు ఇంకా పూర్తి వీడియోస్, పూర్తి లెసన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి కోర్స్ని పర్చేస్ చేయండి. ఈ సిలబస్కి సంబంధించిన మొత్తం వీడియో పాఠాలను మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియోలో మనం యాంటనిమ్స్, సిననిమ్స్ అనేటువంటి టాపిక్స్ గురించి చెప్పుకోబోతున్నాము. చాలామంది అభ్యర్థులు కష్టంగా ఫీల్ అయ్యేది మరియు ఎగ్జామినేషన్స్లో చాలా వరకు తప్పులు చేసేటువంటి ఏరియాగా యాంటనిమ్స్ మరియు సిననిమ్స్ అనేటువంటి టాపిక్గా చెప్పుకోవచ్చు. మరి వీటిని ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎక్కడి నుండి ఇచ్చే అవకాశం ఉంది అనే టాపిక్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ బిగిన్ విత్ ద యాంటనిమ్స్. వాట్ ఆర్ యాంటనిమ్స్? యాంటనిమ్స్ అంటే ఏంటి అసలు? వి ఆల్ నో దట్ యాంటనిమ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు అనదర్ వర్డ్. ఏదైనా పదానికి వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండే మరొక పదాన్ని ఆపోజిట్ వర్డ్ లేదా యాంటనిమ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్లో ఒక పదం ఇచ్చి ఆ పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటో చెప్పండి అంటాడు. ఉదాహరణకి షార్ట్ అండ్ టాల్. షార్ట్ అండ్ టాల్ ఆర్ ద టూ ఆపోజిట్ వర్డ్స్, రెండు వ్యతిరేక అర్థాన్ని కలిగి ఉండేటువంటి పదాలు. ఉదాహరణకి ద పర్సన్ ఆన్ ద లెఫ్ట్ ఈజ్ షార్ట్ అండ్ ద పర్సన్ ఆన్ ద రైట్ ఈజ్ టాల్. సో టాల్ అండ్ షార్ట్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. మరి ఈ ఆపోజిట్ వర్డ్స్ అసలు ఎలా ఏర్పాటు చేయబడతాయి, వాటిని మనం ఎలా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఆపోజిట్ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ యూజింగ్ టూ మెథడ్స్. ఆపోజిట్ వర్డ్స్ సాధారణంగా రెండు రకాలుగా ఏర్పాటు చేయబడతాయి. ఫస్ట్ వన్ ఈజ్ బై యాడింగ్ అ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్. ఒక పదానికి ప్రిఫిక్స్ లేదా సఫిక్స్ని చేర్చడం ద్వారా. అండ్ రెండవది బై గివింగ్ ఏ కంప్లీట్లీ న్యూ వర్డ్, పూర్తిగా ఒక అర్థాన్ని ఇవ్వడం ద్వారా. ఈ రెండు రకాలుగా కూడా ఆపోజిట్ వర్డ్స్ ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండు మార్గాలలో ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ది ఏంటి, ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ని ఏర్పాటు చేయడం. ఉదాహరణకి రెగ్యులర్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, ఐఆర్ చేర్చడం ద్వారా ఏర్పడుతుంది. ఇర్రెగ్యులర్ అంటాం మనం, పొలైట్ ఇంపొలైట్ అంటాము. ఈ రకంగా ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ ఏమున్నాయో ఆపోజిట్స్ వాటిని నేర్చుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఈజ్ బై గివింగ్ అ కంప్లీట్లీ న్యూ వర్డ్. ఇంక్రీజ్ అనేటువంటి పదం ఉందనుకోండి, డిక్రీజ్ అనేటువంటి కొత్త వర్డ్తో మనం ఆన్సర్ రాస్తున్నాము. ఓకే, హంబుల్ అనేటువంటి తీసుకోండి, దానికి ప్రౌడ్ అనేటువంటి ఒక కొత్త వర్డ్ని చేరుస్తున్నాం. ఈ రెండు రకాలుగా ఆపోజిట్ వర్డ్స్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు చదివేప్పుడు ఈ రెండింటిని ఫోకస్ చేస్తూ చదవాలి. మన పుస్తకంలో మనం ఈ రెండింటిని కూడా కవర్ చేస్తూ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్తో ఆపోజిట్స్ ఎలా ఏర్పడతాయి మరియు బై గివింగ్ కంప్లీట్లీ న్యూ వర్డ్ ఎలా ఏర్పడతాయో సింప్లిఫైడ్ వేలో మీకు ఇవ్వడం జరిగింది. మీరు వాటిని చదివినట్లయితే డెఫినెట్గా మీరు ఈ టాపిక్ నుంచి వెళ్ళి మంచి మార్కులు సాధిస్తారు, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. మరి ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ ఎలా యాడ్ చేయాలో ఇక్కడ చూడండి. దిస్ క్లియర్లీ గివ్స్ యూ హౌ టు యాడ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. ఫస్ట్ వన్ ప్రిఫిక్సెస్, ఎల్తో మొదలైనటువంటి పదాలకి మనం ఐఎల్ అనే ప్రిఫిక్స్ చేరిస్తే ఆపోజిట్ వర్డ్ ఏర్పడుతుంది. ఉదాహరణకి లాజికల్, లాజికల్ ఎల్తో స్టార్ట్ అయింది కాబట్టి దానికి ఐఎల్ చేర్చండి. ఇల్లాజికల్ ఇల్లాజికల్, లెజిబుల్ ఇల్లెజిబుల్, లిటరేట్ ఇల్లిటరేట్. సో ఎల్తో మొదలైనటువంటి పదాలకి ఐఎల్ చేరిస్తే ఆపోజిట్ వర్డ్ అవుతుంది. రెండవది బిఎంపి, బితో కానీ ఎంతో కానీ పితో కానీ ఒక పదం మొదలైతే మీరు ఐఎం అనేటువంటి సఫిక్స్ని చేర్చండి. ఐఎం అనే సఫిక్స్ చేసినప్పుడు ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఉదాహరణకి బ్యాలెన్స్, బితో స్టార్ట్ అయింది ఇంబ్యాలెన్స్. ప్రాక్టికల్, పితో స్టార్ట్ అయింది ఇంప్రాక్టికల్. మోరల్, ఎంతో స్టార్ట్ అయింది ఇమ్మోరల్. సో బిఎంపితో గనక పదాలకి ఆపోజిట్ రాయాలంటే
బిఎంపి అనేటువంటి అక్షరాలతో మొదలయ్యే పదాలకి ఆపోజిట్ రాయాలి అంటే ఐఎం అనేటువంటి ప్రిఫిక్స్ని చేర్చండి. నెక్స్ట్ వన్, ఆర్తో గనక పదం మొదలైతే ఐఆర్ చేర్చాలి. ఉదాహరణకి రెగ్యులర్ ఆర్తో మొదలైంది, దానికి ఐఆర్ చేర్చండి. ఇర్రెగ్యులర్, రిలెవెంట్ ఇర్రిలెవెంట్, రిలెవెంట్ ఇర్రిలెవెంట్. అండ్ ఇంకొన్ని సఫిక్సెస్ వచ్చేసి ఐఎన్ చేర్చడం ద్వారా యుఎన్, డిఐఎస్, ఎన్ఓఎన్, ఎంఐఎస్, అలాగే డిఈ, ఈ ప్రిఫిక్సెస్ని చేర్చడం ద్వారా పదాలకి ఆపోజిట్స్ని ఫామ్ చేయొచ్చు. అలాగే ఎల్ఈఎస్ఎస్ అనేటువంటి సఫిక్స్ కూడా ఆపోజిట్ వర్డ్స్ని ఏర్పాటు చేయడానికి ఉంది. ఎల్ఈఎస్ఎస్ లెస్ అనేది, ఉదాహరణకి షేమ్ అనే పదం తీసుకోండి, ఈ పదం చివరిలో లెస్ యాడ్ చేయడం ద్వారా మీరు ఆపోజిట్ వర్డ్ చేర్చొచ్చు. షేమ్, షేమ్లెస్. సో ఈ రకంగా పద్ధతిలో మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సినోనిమ్స్, యాంటనిమ్స్ పైన ఉన్నటువంటి భయాన్ని కోల్పోవచ్చు. ఇవన్నీ కూడా మేము చాలా రీసెర్చ్ చేసి ఏ రకంగా అయితే ఈజీగా ఉంటుంది, ఏ రకంగా అయితే ఈవెన్ గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి లేదా తెలుగు మీడియంలో చదివే అభ్యర్థులకి దగ్గర కావచ్చు, ఈ నోట్స్ అన్నీ కూడా మేము చాలా రీసెర్చ్ చేసి సింప్లిఫైడ్ మేనర్లో ఏ రకంగా అయితే అభ్యర్థులకు చక్కగా అర్థమవుతాయో, ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకి చక్కగా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా రాయడం జరిగింది. మీరు ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా పుస్తకంలో ఉన్నటువంటి నోట్స్ చదివితే సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అనేటువంటి టాపిక్స్ పైన ఉండే భయాల్ని పోగొట్టుకోవచ్చు. నౌ లెట్ సీ వాట్ సినోనిమ్స్ ఆర్ అండ్ హౌ టు ప్రిపేర్ ఫర్ సినోనిమ్స్. వి ఆల్ నో దట్ సినోనిమ్ ఈజ్ ఎ వర్డ్ దట్ హ్యాస్ ద సేమ్ ఆర్ నియర్లీ సేమ్ మీనింగ్, ఒకే రకమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండేటువంటి లేదా దగ్గరి అర్థాన్ని కలిగి ఉండేటువంటి ఒక పదాన్ని సినోనిమ్ అని చెప్పుకుంటాము. ఒక పదానికి దాదాపుగా సమానమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండే మరొక పదాన్ని సినోనిమ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. కోల్డ్ అనేటువంటి పదం తీసుకోండి, దానికి సమానమైన అర్థం ఉండేది చిలి అనేటువంటి పదం. కోల్డ్, చిలి. సో ఈ రకంగా సమానమైన అర్థాన్ని ఉండే పదాలు ఇవి. వీటిని చదవడానికి సింప్లెస్ట్ వే ఏంటంటే ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్కి సంబంధించినటువంటి పదాలన్నీ కూడా తీసుకోవడం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఈజీగా ఉండే విధంగా మేము థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని సినోనిమ్స్ని తీసుకొని వాటి యొక్క అర్థాలను ఇవ్వడం జరిగింది. సో ఆ సినోనిమ్స్ చదవండి, మీరు ఎగ్జామినేషన్లో ఆన్సర్స్ ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడు మరి ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. లుక్ ఎట్ ద వర్డ్, ద టీచర్ రీఇటరేటెడ్ హిజ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రీఇటరేటెడ్ రీఇటరేటెడ్ అనేటువంటి పదానికి ఎలాంటి అర్థం ఉంది అని ఇక్కడ ఇచ్చాను. రిట్రాక్టెడ్, రిపీటెడ్, డిస్ప్యూటెడ్ అండ్ రిట్రేస్డ్. సో ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్ ఈజ్ రిపీటెడ్. రీఇటరేట్ అంటే రిపీట్, రిపీట్ చేయడాన్ని రీఇటరేట్ అని చెప్పుకున్నాము. ఈ రకంగా సినానిమ్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. లుక్ ఎట్ వన్ మోర్ క్వశ్చన్, దే ఆఫెన్ స్టే ఎట్ ద కాలేజ్ ఆఫ్టర్ క్లాసెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆఫెన్? ఆఫెన్ అంటే తరచుగా. మరి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అని ఇచ్చాడు క్వశ్చన్ ఇక్కడ. ఆల్వేస్, సెల్డమ్, యూజువల్లీ, ఎవర్. సో ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ ఆఫెన్ ఈజ్ సెల్డమ్. సెల్డమ్ అనేది ఈ పదానికి ఉండేటువంటి ఆపోజిట్. సో ఈ రకంగా మనకి సినోనిమ్స్, యాంటనిమ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు నోట్స్లో ఇచ్చినటువంటి విధంగా ఆపోజిట్స్కి అయితేనేమో సఫిక్సెస్తో మరియు సినోనిమ్స్ కోసం టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నటువంటి పదాలని మనం నోట్స్లో ఇచ్చాము, వాటిని జాగ్రత్తగా చదవండి. ఈ టాపిక్ పైన ఉన్నటువంటి భయాన్ని కోల్పోండి.